తీసుకోమ్మా ఇద్దరు వెళ్ళి ఆడుకోండి జాగ్రత్త ఇద్దరు కలిసి వెళ్ళి ఆడుకోండి అమ్మా పర్వాలేదు నీట్లో వేసుకో జాగ్రత్త అమ్మా జాగ్రత్తగా ఆడుకోండి రాబావా రా కూర్చో వాళ్ళిద్దరు కలిస్తే అన్ని మర్చిపోతారు ఎవరికి అలా ఉండదు అవును బావా బావా నిన్ను ఒకటి అడగనా చెప్పు బావా పెద్ద ఎక్కేళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తే మన కళ్ళు ఎదురుగానే హాయిగా బ్రతుకుతారు కదా బావా దానికి చాలా టైం ఉందిగా తర్వాత చూద్దాంలే అలా కాదు బావా ఇప్పుడు ఒక మాట అనేసుకున్నావు అనుకో అలా పడుంటుంది కదా అయినా నువ్వు అనుకుంటే ఒకటి నేను అనుకుంటే ఒకటే బావా నువ్వు అన్నట్టే చేద్దాం దామ శశి దాదా దాదా ఏ రాళ్ళుడు మా శశిని పెళ్లి చేసుకుంటావా ఏమా శశి అవిని పెళ్లి చేసుకుంటావా మరి లేకపోతే ఏంటి అబీకి శశికి నిశ్చితార్థం చేద్దామని మీ వియ్యంకులు ఇద్దరు అనుకున్నారు కదా ఎవడే వియ్యంకుడు మా అన్నయ్య వాడు నీకు అన్నయ్య కాదు నాకు వియ్యంకుడు కాదు పిచ్చి పిచ్చి వరుసలు కలిపాలంటే బయటకు పోతావు శశి ఎక్కడ ఏమైంది దీనికి మర్చిపోయాను ఈసారి మళ్ళీ మునుగు లెక్క పెడతాను ఏ నన్ను చెప్పేద్దాం అనుకుంటున్నావండి ఏ శశి నిన్ను మీ డాడీ పిలుస్తున్నారు ఏ శశి ఎక్కడికి నా డబ్బులు ఏ డబ్బులు రా ఇంకా 10 నెంబర్స్ కంప్లీట్ కాలేదుగా అది నీతో పో నేనేం చేశాను సరే అయితే నువ్వు మళ్ళీ మునుగు లెక్క పెడతాను పోయే పంది
నానమ్మ ప్రసాదం. ఆ శాస్త్రి గారు పెళ్లి చూపుల గురించి చెప్పాను కదా, ఏం చేశారు? రేపా? రేపటికి రేపంటే కష్టమేమోనండి. సరే నా పాటలేవో నేను పడతాను, రండి. నానా పిలిచారా? అవునమ్మా శశి, రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు రేపు గురువారం కదా నాన్న, బాబా టెంపుల్కి వెళ్ళాలి. గుడికి సాయంత్రం వెళ్దే గానమ్మా, రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? బావే కదా నాన్న, మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు? ఎంత బాగా సిగ్గుపడుతున్నావో, ఎందుకు వెళ్ళి మీ అమ్మని అడుగు. నీకు పెళ్లి చూపులు అభితో కాదమ్మా. ఏంటి అసలు ఏం జరిగిందంటే? ఇంకా చాలు, అంతకన్నా ఏం చెప్పక్కర్లేదు. ఇదిగో శశి, నీకు అభిగాడు అంటే అంత ఇష్టం ఉన్నా సరే ఈ రోజుతో మొత్తం వదిలే. ఎరా వీరు, ఇక్కడున్నావా? ఫోన్ చేస్తే బాబు పేషెంట్ అలా పెట్టో. ఏమైంది? ఆడేంటాడు ఆకులు పీకేస్తున్నాడు. రే ఏమైందిరా? రే అబ్బులు ఎందుకు నవ్వుతున్నారా? రే ఇప్పుడు చెప్పు. నాకు నువ్వు వచ్చే ముందు సీన్ జరిగిందిరా. ఇప్పుడు ఏమంటావే? నేను ఎదవనా? ఎదవే అంటావే? అంటావు, మొత్తం వాడుకొని తప్పావు కదా. అమ్ము ఇదిగో అమ్ము, హలో. ఏంట్రా ఏమైంది? గొడవ? గొడవే, ప్రతి దానికి గొడవే. వాళ్ళు అడిగినప్పుడు చాలా నైస్గా అడుగుతారా, మనం అడుగుతుంటేనే చిరాకు వచ్చేస్తా. మరి నువ్వేం అడుగుతున్నావురా? నువ్వు చెప్పరా. బోనస్గా తిట్లు ఒకటి నాకు. ఏంటి అమ్మాయితే తిట్లు తిన్నావా? చచ్చ. మరి ఏం చేయమంటావు? అయిపోయిందా? మొత్తం అయిపోయినట్టే కదా. నువ్వు కూడా ఫోన్ చేసి తిట్టు. నా నెంబర్ బ్లాక్ చేసింది కదరా. ఇదిగో ఫోన్ తిట్టు. నాకు ఏదో ఒక బూస్టప్ కావాలరా. రే అబ్బులు ఇదిగో. హలో. హలో ఎవరు? అమ్ము. ఎవరు చెప్పండి. చెప్పేంటే చెప్పించుకుని కొట్టాలి. థ్యాంక్స్ రా, చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు ఓకే కదా? హలో. ఏంటి ఎవరితోనో ఫోన్ చేసి తిట్టిస్తున్నావు? ఏంటి నేనా? లేకపోతే నేనా? ఇంకోసారి ఫోన్ చేసావంటే పోలీసు వాళ్ళకి చెప్తానా? ఫోరం పోకెదవా. ఒరే నువ్వు ఇందాక ఎవరికి ఫోన్ చేసావురా? నా బంగారానికి. ఒరే అది నా బంగారం రా, నీ బంగారం కాదురా. అమ్ము. హలో అమ్ము. సారీరా. సారీ, ఇందాక కోపంలో తిట్టేసాను ఏమనుకోకే. శశి, ఓయ్ శశి.
శశి నిన్నే శశి ఆగు ఒకసారి వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతామండి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా చెప్పడం అనవసరం శశి ఫీల్ కోసం కొబ్బరి నీళ్ళు మందు బాటిల్ వేసుకుని తాగుతున్నానే ఓహో కొబ్బరి నీళ్ళ సరే అయితే రా నేను కూడా తాగుతాను శశి 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 అది బీరే నీకు తెలుసు కదా నేను అప్పుడప్పుడు బీర్ తాగుతానని అబ్బా యాక్టింగ్ ఆపు చాలా కూల్గా ఉన్నావు అసలు మ్యాటర్ తెలీదా అసలు మ్యాటరా ఏం మ్యాటర్ మన ఎంగేజ్మెంట్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ అండి కదా నాన్న చెప్పాడు ఓహో షాపింగ్కి తీసుకెళ్ళలేదనా సరేరా ఇప్పుడే వెళ్దాం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది రేపు నాకు పెళ్లి చూపులు ఇంకొకరితో ఏం మాట్లాడుతున్నావే నాన్న మావయ్య గొడవ పడ్డారంట అందుకే క్యాన్సిల్ అయిపోయింది గొడవ నీకెవరు చెప్పారు అమ్మ ఎందుకు ఎందుకో తెలియదంట కానీ నువ్వు అవేవి తెలుసుకోకుండా అక్కడ ఎదువలతో కూర్చొని మందు తాగుతున్నావు నీకు అదే ఇంపార్టెంట్ కదా వెళ్ళు శశి 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 ప్లీజ్ నువ్వేం కంగారు పడుకు మావయ్యతో నేను మాట్లాడతాను అస్సలు వర్కౌట్ అవ్వదు ఇప్పుడు ఆయన ఎవరి మాట వినరు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఓ రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతాం అప్పుడు చచ్చినట్టు వాళ్ళే మన మాట వింటారు ఏమంటావు అంటే ఇప్పుడు లేచిపోదామా దీన్ని లేచిపోవడమంటారా ఏమో నాకు తెలియదు ఈరోజు రాత్రికే మనం వెళ్ళిపోవాలి దీన్ని లైట్ తీసుకున్నా అనుకో చచ్చిపోతాం నేను ఎందుకు లైట్ తీసుకుంటాను తల్లి తప్పుకో ఏంట్రా అరుస్తున్నావు నాకెందుకు చెప్పలేదు ఏంట్రా మావయ్యకి నీకు గొడవైనట్టు నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసినట్టు నాకెందుకు చెప్పలేదు ఓ అదా వాడికి మన సెట్ అవదు వదిలేరా అలా మాట్లాడతాడండి అన్న నువ్వు వదిలేసిన తీసి నేను వదలలేను వాడో పెద్ద తలపోటు గారా రేపు వద్దన్న పెళ్లి అయితే కూతురు తప్ప పైసలు కట్నం ఇవ్వడరా నాకేం అవసరం లేదు శశి నాతో వస్తే చాలు ఇప్పుడు ఎలా అంటావు రేపు వద్దన ఏడుస్తావు అంతేలే అదే అమ్మాయి ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా బా మొదలెట్టావురా అయినా ఇష్టం లేనిది నాకు అది వాడికి వాడిని అడగడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళి వాడిని ఎలా కన్విన్స్ చేసుకుంటావో నీ ఇష్టం ఇందాక దాకా గేదెలా నీటిలోనే ఉన్నావు కదరా ఈ టెన్షన్ అవ్వాలి కదరా బాబు మరి ఆడికి ఎలా ఉందా కానీ అభి ఏం ఆలోచిస్తున్నారా ఏమోరా ఏం అర్థం కావట్లా ఆలోచిస్తుంటే శశి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అంటే లేచిపోతున్నారా లేచిపోవడం అంటే ఇందాక వాడిని నీటిలోకి దూకినంత ఈజీ అనుకుంటున్నావా దొరికితే మామూలు పెంట అవుతావు మరి ఏం చేయమంటారా మీరు ఆప్షన్ ఏమైనా ఉందా వెరీ క్లియర్ రా మా నాన్న తగ్గడు మా మామి ఒప్పుకోడు మరి ఏం చేయమంటారు లేచిపోవడానికి చాలా డేరింగ్ కావాలరా ఇద్దరూ ఊ అనేసుకుంటే సరిపోదు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉండాలి అందుకే కదరా మీకు చెప్తున్నాను మా మొహాలకు మేము ఎప్పుడైనా ఎవరినైనా లేపుకుని వెళ్ళామా పోనీ కనీసం ఎవరికైనా హెల్ప్ చేసామా సంవత్సరాలు దీకాడితే ఒక్కత సెట్ అయిందిరా దాన్ని కాపాడుకోవడానికి నానా సంకలనం ఆగుతున్నాం ఇదిగో ఇందాకే ఇటు తెగింది అమ్మని అమ్మ గెలిపేసిందా రే మన ఊర్లో ఒకడు ఉన్నాడరా ఎవడరా వినయ్ అని లవర్స్కి బాగా హెల్ప్ చేస్తాడు అందులో సక్సెస్ఫుల్ ట్రాక్ వాడిది ఫర్ ఎగ్జాంపుల్కి మన ప్రెసిడెంట్ గారు అమ్మాయి ఉందిగా మన ప్రసాద్ గడితో లేచిపోయిందిగా లేపుకెళ్ళింది ఎవడనుకుంటున్నా ఈ వినయ్ గాడే ఎంత కష్టంరా లేపుకొని వెళ్ళడం అవునరా వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా ఉంటాయి అలాంటిది అడి ఈజీగా గేట్ దాటింగ్ చేశాడు వాడు తలుచుకుంటే మీది పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ వాడు తెలిసిన వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాడు ఇప్పటికిప్పుడు అటు తెలిసిన వాడంటే ఎక్కడ దొరుకుతాడు రా రే నాకు తెలుసురా ఎలా మొన్న ఆడు నేను కలిసి చెప్తా కంగారే ఇక్కడే ఈత కొట్టావు కాకపోతే ఆడు సిట్టింగ్ లేదా ప్లానింగ్ రాడు నువ్వు వెళ్ళి సిట్టింగ్ అరేంజ్ చేయి మనం వెళ్ళని తీసుకొద్దాం
అది వినయ బండిలా ఉంది. ఎరవేరు బాబు ఎలా ఉన్నావు? మావా ఇది వినయ బండి కదా. వినయదరా ఫ్యాన్ తిరగట్లేదు లోపల పనిచేస్తున్నాడు. రే రే ఎక్కడికి హెల్ప్ చేద్దామని వద్దులేరా లోపల మీ అత్త హెల్ప్ చేస్తుంది. మీ యువతరం ఏం చేస్తున్నా మరి? నాకు కరెంట్ అంటే పోయినరా బాబు అందుకే యువతలు కూర్చున్నాను. ఎరా ఫ్యాన్ తిరుగుతుందా? తిరుగుతుంది. కొత్త ఫ్యానే కదరా బాబు అసలు ఆగిపోతుంది. ఎంత కొత్త ఫ్యాన్ అయితే మాత్రం అప్పుడప్పుడు వాడతా ఉండాలి. ఎంత తిరుగుతూనే ఉంటుంది కదరా బాబు. నైటే కాదు పగలు కూడా వాడాలి. డబ్బులు ఇస్తే నెలతాను. తర్వాత నువ్వెడ పొద్దు పొద్దునే తండ్రి తర్వాత డబ్బులు లేవు. లోపల మీ ఆవిడ పిలిచింది వెళ్ళు దీనికి ఏం దక్కలేదు. ఎరా అబ్బులు ఏంటి ఎలా వచ్చారు? నీతో పని పడింది. ఏంటి మ్యాటర్? పద సిట్టింగ్ లో మాట్లాడుకుందాం. సరే పద పద. రే ఈ సిట్టింగ్ ఎందుకంటే మంచి ప్లేస్ దొరకలేదు ఏంట్రా? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం కదా పబ్లిక్ లో ఎందుకని ఇక్కడ సెట్ చేసాం అంతే. మీ ఏదో కాకరకాయ కౌరులు చెప్పొద్దు ఇది మీకు కుర్తని చెప్పండి. రే నిజంగా మొందినా లేదా ఇక్కడ ఉన్న గేద్దో అవుతూ కలిపేహారా అన్నా? ఏపీ స్పెషల్ బ్రాండ్ అన్నా బ్రాండెడ్ అన్నా. ఏంటి బఫిల్ల బ్రాండా? ఆ బ్రాండ్ నీకు అలవాటుందేమో నాకు లేదు. ఈడు కొద్దిగా కొడుపు మంటతో ఉన్నాడన్నా. అంతే అన్నా. ఏమనుకోకన్నా కొద్ది సర్లే మొందేయండి. ఇది కూడా స్టఫ్. ఏం చేస్తాం? గ్లాస్ పెట్టారు. రే గ్లాస్ లేరా? గ్లాస్ కూడా తెలియదా? అంటే లేపేహారా? రేపు నుంచి మందు అడితే ఇలా పోతారు ఆ దోసుళ్ళు. మీ మందుకి మేము ఉద్ర బాబు వెళ్తాను. రే గ్లాస్ లేరా? నీకే ఇచ్చాను కదరా. గ్లాస్ లేరా? అమ్మని అమ్మ ఈయన అన్నా గ్లాస్ లేదా? అన్నా ఒకసారి ఒకసారి. రే అబ్బులు గాడేడ్రా. అబ్బులుగాడు అబ్బులుగాడేడు అడుగు. రే అక్కడ ఏం చేస్తున్నాడు రా? ఓ అన్నా అడిగి హీరోయిన్ వీక్నెస్ ఉందన్నా. అక్కడ హీరోయిన్ పోస్టర్లు ఉన్నాయి నేను పిలుచుకోవచ్చు. నువ్వు వద్దు నేను వెళ్తా నేను వెళ్తా. రే ఏం చేస్తున్నా ఇక్కడ? రిలేషన్ నుంచి ఎప్పుడు విడిపోదాం అనుకుంటున్నా ఈ రోజుల్లో లేచిపోదాం అనుకుంటున్నారంటే మీరు సూపర్ తమ్ముడు. అంటే వీళ్ళ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ అన్నా భావమరదలు కూడా అందుకే అంత సిన్సియర్. మరి ఇంకే సూపర్ నా చేతుల మీద చాలా మంది లేచిపోయారు ఇప్పుడు మీరు రెండు రోజుల్లో ప్లాన్ చేస్తలే అన్న వెళ్ళిపోయారు కానీ అంత టైం లేదన్నా ఈ రోజు నైటే లేచిపోవాలి. ఏ అంటే రేపు తనకి పెళ్లి చూపులన్నా. పెళ్లి చూపులే కదా పెళ్లి పెట్టి మంచి లేకపోయిన రోజులు ఉన్నాయి. పెళ్లి చూపులు అంతా రేపు వచ్చేద్దాం. పెళ్లి చూపులని అంత లైట్ తీసుకోకండి అన్న. తనకి పెళ్లి చూపులైనా సరే నాతోటే జరగాలి. బా టచ్ చేసే తమ్ముడు ప్లాన్ చేస్తాను ప్లాన్ చెప్తాను వినండి. ఈరోజు రాత్రి 12 గంటలకి మనం అమ్మాయి ఇంటి దగ్గరలో కారుతో రెడీగా ఉండాలి. ఈలోపు అమ్మాయి మన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు నువ్వు నేను నువ్వే ఇక్కడ అంతా సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చే మెసేజ్ చేస్తావు. ఈలోగా అమ్మాయి ఎవరో చూడకుండా పెరట్ల నుంచి బ్యాగ్ తీసుకుని అలా నడుచుకుంటూ వచ్చి మెల్లిగా గోడెక్కి గోడ జంప్ చేసి వచ్చాను. ఆ గోడ చాలా హైట్ ఉంటుందన్నా దూకడం చాలా కష్టం. నిచ్చినేస్తాం బ్రో అన్నా. ఈ ఒక్కసారి నేను ఊహించుకుంటానన్నా. ఓకే ఓకే ఊహించుకో. ఎలా రాను? ఒక నిమిషం అక్కడే ఉండు. పెదరో పెదరో ఇక్కడ నీ పులిహార అయిపోతే మిగతా చెప్తాను. అందుకే డ్రీమ్లో
ఊరి నుంచి ఎక్కడ దొరికిందిరా అంటే ట్రైనే కదా అని అలా సెట్ చేశా. బాగా సెట్ చేసేవరా. సరే అయితే అమ్మ ఎలాగా వస్తుంది కారు ఎక్కుతి మనం వెళ్ళిపోతాం. అది ప్లాన్. ఇది ప్లానా? బ్లూ ప్రింట్ కాకపోయినా కనీసం పెన్ను పేపర్ అని ఎక్స్పెక్ట్ చేశాను. పేపర్ మీద పెట్టిన ప్లాన్ అన్ని ఫ్లాప్ అయిపోయి మీరు ఓకే అంటే మరి వద్దులే అన్న. ఇది ఓకే అన్న. కార్ మా దగ్గర లేదు. కార్ నేను పురమే అంత. ఓకే 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 మందు పోయింది. తాగన్న. ఇది అగ్గి పెట్టేదిరా అంటించమంటారా? ఒక్క నిమిషం అన్న. కడుపు మంట అంటే ఏంటో అనుకున్నా కానీ నువ్వు చెప్పింది రైటే. చీ ఇది మన బ్రాండ్ కాదు. సరే కానన్నా ఈ ఆపరేషన్ ఏమేంటన్నా? టైటిల్ పడింది చూడు. హలో బట్టి. చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, టీవీ చూస్తున్నా. ఇంతకీ అమ్మాయి వచ్చిందా? అమ్మాయా? ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? ఏమో మీ నాన్న ఒప్పుకోలేదనుకో, నెక్స్ట్ మనమే. అవునా? అబ్బా సిగ్గు. హలో హలో హలో. నేను తర్వాత చేస్తాను. బాయ్ బాయ్. అమ్మాయి వచ్చిందా? Thank you.
ఏం చేస్తున్నారా? నేను ఇలాంటి హగ్గెప్పుడిస్తానా అని. నాకు చైతన్య ఎలా ఉంటే హగ్గిస్తారు, నీలా ఉంటే ఒకటి ఇస్తారు. ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? మెసేజ్ చేసావా? చేశాను రా. అసలు ఆ అమ్మాయికి ప్లాన్ చెప్పావా? చెప్పనా? మర్చిపోయి పడుకుందేమో, ఒకసారి కాల్ చేయి. నాకు తెలుసురా నువ్వు ఫోన్ చేస్తావని, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టాను. ఏ వచ్చేదాకా ఆగలేకపోతున్నావా? అది కాదే, బాగా లేట్ అయింది కదా, ఇంకా లేట్ అయితే ప్రాబ్లం అయింది. నా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కనిపించట్లేదు. ఈ టైంలో మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏంటి? నీకు తెలుసుగా నేను మ్యాచింగ్ లేని బయటికి రానని. సరే ఒక 10 మినిట్స్లో వస్తాను, బాయ్. ఏమందరా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కన్. ఏంటి బ్రో, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రదర్, నా వైపు గుర్తొచ్చింది అందుకే. ఓ, ఇప్పుడు అర్థమైంది బ్రో. మీది లవ్ మ్యారేజ్ కదా, మీరు ఇలా వెళ్ళిపోయి ఉంటారు, అందుకే కదా అందరికి హెల్ప్ చేస్తున్నారు. అవును బ్రదర్, నువ్వు చెప్పింది కరెక్టే. వెళ్ళిపోయారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత తను ప్రేమించినోడితో వెళ్ళిపోయారు. సారీ బ్రో. అయ్యో పర్లేదు బ్రదర్, ప్రేమించడం తప్పు కాదు, తీసిపోవడం తప్పు కాదు. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను గెలిపించుకోకపోతే ఇంకా ప్రేమించడం ఎందుకు? ఏం చేసినా ముందే చేయాలి, వెళ్ళిపోవాలనుకుంటే ముందే వెళ్ళిపోవాలి. అంతేగాని వేరే వాడి లైఫ్లోకి వచ్చి కసేపు కూర్చుని వెళ్తానంటే చాలా తప్పు బ్రదర్. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు లేచిపోతా అన్నా హెల్ప్ చేస్తుంటాను. నేను పడిన బాధ ఇంకోటి పడకూడదనే నేను ఇలా హెల్ప్ చేస్తుంటాను. వెళ్ళండి, నాకండి కూర్చున్నారు. రే ఏంట్రా మీరు, మొహలాలా పెట్టకండిరా, లేచిపోయిసినరా, దీన్ని పాటు చేయకండిరా. అందుకే అమ్మాయి వచ్చిందా? ఇంకా టైం పడుతుందంట బ్రో. సర్లే ఈలోపు లూడో ఆడదాం, రండి. ఏంటి ఇప్పుడు లూడోనా? ఇంకేం చేస్తారా, ఎలాగో అమ్మాయి రాలేదు కదా, ఏం చేస్తాం ఈలోపు, రండి ఆడదాం. కనబడట్లేదా? లూడో ఆడుతున్నావు. నువ్వు కూడా ఏంటన్నాశి వచ్చే మీరందరూ ఎక్కడికరా? వాళ్ళు కనబడకపోతే పోస్ట్ కుమ్మేసేది మమ్మల్ని బ్రో. మీకు దన్నం అంత ఓకే కదా? ఆపండి రా, ఆపండి, ఆపండి. హలో అమ్ము. హలో అమ్ము. హలో అమ్ము. హలో. రేయ్ మీ అమ్ము సంగ తర్వాత అది ఎవడో అడ్డంగున్నాడు, ఇలా. హలో అమ్ము, చెప్పమ్ము. ఏమైందిరా? ఎవడో ఎదవ అడ్డంగా వచ్చాడు. ఎవడో ఎదవ?
వెళ్తున్నాను వాళ్ళ సంగతి చెప్పడానికి. మీ ప్లాన్కి ట్విస్ట్ నేను ఇస్తాను రా. రే పండు, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏ శశి, అప్పుడు నా డబ్బు లేకుండా వెళ్ళిపోయావు కదా, అప్పుడు ఎలా వెళ్తావు? వెళ్ళే మూడ్ పాడ్ చేశాడు. ఎవడాడు పెద్దవా? వాడు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడు. ఇంకేంటి, మీ నానింట్లో ఉన్నాడా? ఏంటి తలుచుకోగానే వస్తాడు. ఎవరంటే మాట్లాడండి రా, ఈ టైంలో మీరెవరు అసలు? రే ఎవర్రా? మా అమ్మగారు బ్రో. ఎవరంటే మాట్లాడండి రా ఈ టైంలో మిమ్మల్ని ఎవర్రా మీరు? కలుపుతీండ్రా, కలుపుతీ. వస్తాడు బాబు సైతం గడు. ఓరు బాబు, అభి ఏదో తెస్తున్నారు. ఆంటీ వస్తున్నారా? ఇదిగో బాబు టీ తీసుకోండి. కాఫీ? థాంక్స్ అండి. ఆంటీ థాంక్స్. పర్లేదమ్మా, అన్ని సర్వింగ్ జరుగుంటే ఇదే కాఫీ వైజాగ్ తాగేవాడు. ఇది టీ రా, అందుకే ఇక్కడ ఉన్నా. ప్లాన్ విన్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుద్దని. ఏడ్చేర్లే, అటువంటి వాళ్ళందరూ లోకేషన్. ఎవడీడు పిల్లపగడు? నా వల్లే మీరు ఇక్కడ ఉన్నారా? అంటే నన్ను చూసించాలి కానీ ఫస్ట్ క్లైమాక్స్ చూడండి రా. అమ్మా దాని లోపల తీసుకెళ్ళా. అన్నయ్య వచ్చి గంట సేపు అయింది, నోరు కట్టుకోవడానికి ఇంతసేపా? అయినా వీళ్ళు చేసిన దాని గురించి ఏం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడకుండా నేనే ఏదో అవుతాను. అయినా లేచిపోయింది నా కుదురు కదా. అయినా కాసేపు పెళ్లి చూపులు పెట్టుకుని ఏంటి ఏదో పంచాయితీ? నన్ను ఏదో చేయడం కాకపోతే గానీ పెళ్లి చూపులు అంటే కొంప తీసి నీకు కాదు కదా. అంత అటకారం వద్దులే అన్నయ్య, వచ్చాక నీకు తెలుస్తుందిలే ఎవరికో. అది కాదు తమ్ముడు, సీతారాములను తీయాలనుకోవడం ఎంత మహాపాపమో, ఏళ్ళనేటి తీయాలనుకోవడం అంతే పాపం. ఎలా చెప్పాను రా? సూపర్ చెప్పారు. అది ఏమా కులసానా? ఎరా లేచిపోదాం అనుకున్నప్పుడు మీ గురించి ఆలోచించుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించావా? ఒకవేళ నిజంగా లేచిపోతే వీళ్ళిద్దరు ఊళ్ళో తలెత్తిన తిరగలిగేవారా? ఏమన్నారు పద మామయ్య, లేచిపోయే ముందు మీ గురించే తప్ప వీళ్ళ గురించి ఆలోచించలేదన్నా? వాళ్ళు గొడవ పడేటప్పుడు, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకునేటప్పుడు మా గురించి ఆలోచించారా? పిల్లలు పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మహా అయితే గుర్తొచ్చినప్పుడు గుర్తు చేసుకున్నప్పుడో బాధపడతారు. అదే పెద్దలు పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేస్తే కాపురం చేసే ప్రతి క్షణం బాధపడతారు. మామయ్య చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ఒక మాట అడిగేవాడు గుర్తుందా? ఎరా అభి, మా శశిని పెళ్లి చేసుకుంటావా అని. ఆ ప్రశ్న అప్పుడు కాదు, ఇప్పుడు అడగండి చెప్తా. మామయ్య నేను పెళ్ళంటూ చేసుకుంటే శశినే చేసుకుంటా అని ఊహ తెలియని వయసులో అర్థం కాని ప్రశ్నలు వేసి, ఇప్పుడు ఊహ తెలిసి ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కున్న తర్వాత ఆ ప్రశ్నే తప్పంటే ఎలా మామయ్య? నానా మామయ్య, మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను శశినే పెళ్లి చేసుకుంటా. ఇష్టం లేకపోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అనుకోవట్లేదంట. ఏంట ఏం చెప్తాం? ఏదో గొడవ పడ్డారంట, రీజన్ అడుగుతుంటే చెప్పట్లా, ఇష్టం లేదంటున్నారు అందుకే లేచిపోదాం అనుకున్నాం. ఏం గొడవ పడ్డారా? మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదరా, వీళ్ళిద్దరి పిల్లకి తాంబూల ముహూర్తం కూడా పెడతానన్నారు, ఇంతలో ఏం గొడవ పడ్డారా? చెప్పండి రా, ఏం గొడవ పడ్డారు? ఇదిగో బాబాయ్, నువ్వు ఎంత అయినా లేని చెప్పరు. అసలు నీ పొద్దున ఏమైందంటే, బాబాయ్ ఒకసారి ఎలా నా నీతో మాట్లాడారు, మధ్యలో పోతే ఎలాగయ్యా? ముగ్గురికి ఆటే పోతే బొక్క, అందుకే కాగకూడదన్నా. నేను ముక్కేను, మనం వినడతాం. దూరంగా ఉండమంటే తగిన ఒకటి కుక్క ఇది. కుక్క ఎందుకు సరాగ్గా? ఏమైంది ఏమైందిరా అన్నదా? ఏంటి బాబా కుక్కనెలా కొట్టావు?
లేకపోతే ఎడబాబు కింద నుంచి పైకి తగినాకేస్తుంది ప్యాకాన్ని కుక్క కదా దానికి ఏం తెలుసు చిచి అంటే సరిపోద్దు కదా మనం కూడా కుక్కలు ప్రవర్తిస్తే చూస్తే అలాగే కనబడుతుంది ఏమన్నా తిన్నగా రాకపోతే అది కూడా జరుగుతుంది చూస్తాడు ఏంటి ఏడు చూసేది నేను చెప్పాను మన ముగ్గురు అర్థం ఎందుకురా అంటే తీసుకొచ్చారు హ్యాండు లేదు ఒక్క లేదు ఇంకేం వాడతాం ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది అది నేను ఇలా సరాక కుక్క కోసం కొట్టున్నాను జరిగింది అసలు నేను వెళ్తున్నాను అయితే అరే చిన్నగాబు ఉండరా బాబు వస్తున్నాను హరిణి కుక్క గురించి దెబ్బలాడుకున్నారా పోనీలే అయ్యింది ఏదో అయ్యింది మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం మన కోసం వాళ్ళని విడదీయడం అంత మంచిది కాదురా నాకు కూడా వాళ్ళు విడదీయాలని ఏమీ లేదు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాడికి ఇష్టమైతే నాకు ఇష్టమే ఎరా ముందు నుంచి అనుకుంటుందే కదా కానీ నాది ఒక షరతు ఏంటది ఆ రోజు కుక్క కోసం అందరి ముందు నన్ను అవమానించాడు అదే అందరి ముందు నాకు క్షమాపణ చెప్పమను నేను ఒప్పుకుంటాను ఓర్ని అంతేనా అయినా నా కొడుకు సంతోషం ముందు నాకు ఏది ఎక్కువ కాదు చెప్పే ముందు ఏ చేతితో నా కుక్కను కొట్టాడో అదే చేతితో దాని తల నుమిరి ఒక బిస్కెట్ పెట్టమని చాలు సర్లే చూసావా నువ్వు ఎంత కోపడినా అది ఎంత ప్రేమగా నీ దగ్గరికి వచ్చిందో అది కుక్క అంటే నన్ను కూడా క్షమించు బావా ఎంతకీ నిశ్చితార్థం ముహూర్తం పెట్టించారా లేదా శుక్రవారమే నిన్నే ముహూర్తం పెట్టించి వస్తుంటే దారిలో ఆగి పేకడం బాబా బాబా మీరు అమ్మ శశి మీ పెళ్లికి ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి త్వరలోనే నీకు అవికి పెళ్లి నీకు సంతోషమే కదమ్మా కథ మహాభారతంలాగా కుక్కతో మొదలై కుక్కతో ముగిసిందిరా అది ఎలారా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూస్తారులే హలో అమ్ము బ్రేకప్ హలో అమ్ము 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 ఇంత అలా నవ్వుతున్నావు అంటే నువ్వు ఏదో చేసావు ఏం చేసావురా నువ్వేం చేసావు నేను అది చేశాను అమ్మాయ్యా నా కడుపు మంట చల్లారింది నా బతుకుని బుక్ కాల్ చేసావు కదరా